రావుల రాజ్యంలో బీసీలను బయటకు పంపే పనిచేస్తున్నారని నిజామాబాద్ జిల్లా బీసీ నాయకులు ఫైర్ అయ్యారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనేక మంత్రులను పక్కన పెట్టుకుని నిజాయితీ గల ఈటల రాజేందర్పై కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఒక ఈటలపై జరుగుతున్న కుట్ర కాదని, యావత్ బీసీలపై జరుగుతున్న కుట్రలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ని గద్దతించే వరకు పోరాడతామంటున్న బీసీ నాయకులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. రాజ్యంలో బీసీలకు అన్యాయం జరుగుతుందా? కేటీఆర్కు ఎవరైతే పోటీ ఉన్నారో వాళ్ళని తొలగించేందుకు కూడా కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారు. అందుకోసమే బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు అయిన బట్టి ఈటల రాజేందర్ను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే పొమ్మనాలేక పోగ పెడుతున్నారా? అందుకోసమే ఈటల రాజేందర్ చుట్టూ ఇవన్నీ పన్నాగాలు పన్నుతున్నారా? అయితే దీనిపై కూడా ఇటు నిజామాబాద్ జిల్లా బీసీ నాయకులు కూడా అవునానే సమాధానం చెప్తున్నారు. అయితే కేటీఆర్ పాలనలో బీసీఆర్కు బీసీలకు ప్రతిసారి అన్యాయం జరుగుతుందని చెప్పి అందుకోసమే ఇటు ఈటల రాజేందర్ను కూడా తొలగించే ప్రయత్నంలో భాగంగానే అతనిపై భూకబ్జా లాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఇటు బీసీ సంఘం నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా నుండి బీసీ సంఘం నాయకులతో పాటు ముదిరాజ్ సంఘం నాయకులు కూడా ఉన్నారు. వీరినడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి, ఇటు కేసీఆర్ పాలనలో ఇటు ఈటల రాజేందర్ను తొలగించేపై కొన్ని అభండాలు వేశారు, అంటే భూకబ్జాల విషయంలో కావచ్చు, ఇంకా వేరే విషయంలో కావచ్చు, దీని ఎందుకు జరుగుతుంది? ఈటల ప్రధానంగా ఈటలపైన ఇలాంటి కుట్రలు ఎందుకు వస్తున్నాయి? ముఖ్యమంత్రి గారు తన కొడుకుని సీఎం పదవి చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మా బీసీ కులాల ఉద్యమ నేత మా ఈటెల రాజేందర్ అన్న గారిపై అసత్య ఆరోపణలు చేస్తూ భూకబ్జాదారుని ఒక నింద ఎత్తేసి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నుంచి కాకుండా ఈ యొక్క మంత్రి పదవిని తొలగించాలన్న యొక్క ముఖ్య ఉద్దేశంతో కుట్రపూరితంగా చేసిన రాజకీయ కుట్ర. ఈ యొక్క దొరల పాలనకు నిరంకుశత్వ పాలన చేసే సమయం ఆసన్నమైంది. ఈ యొక్క మొన్ననే మళ్ళీ అదొక దళితుడు అనేటువంటి ఒక రాజయ్యను కూడా సేమ్ ఇదే విధంగా ఏదో బ్లాక్మెయిల్ చేసి రాజకీయంగా ఏ బీసీ నాయకుడు కానీ ఏ ఎస్సీ నాయకులు కానీ ఎవరు ఎదగకుండా తను చెప్పు చేతుల్లో ఉండడం తప్ప ఈ యొక్క దొరల పాలనకు ఇంకొక విషయం ఏమిటి అన్నది తెలియదు. మీరు చెప్పండి, ఇటు టీఆర్ఎస్ పార్టీలో అనేక ఎమ్మెల్యే మంత్రులుగా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అనేక మందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి, కానీ ఒక ఈటల రాజేందర్ని టార్గెట్ ఎందుకు చేశారు? ఈటల రాజేందర్ అంటే కేసీఆర్కు ఎందుకు భయం? జై తెలంగాణ, జై ముదిరాజ్. నేను నందిపేట మండలము షాపూర్ తొండకూరు కోమటపల్లి మూడు గ్రామాల ఎంపీడీసీని, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. మన ఈటెల రాజేందర్ అన్న గారు మరి ఇంత కోవిడ్ పరిస్థితుల్లో కూడా ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు. మరి వారి పైన మరి బీసీ అనగారే చిన్న కులం అని చెప్పేసి మరి ఒక రెడ్డి కాదైనా ఒక రావు కాదైనా మరి అతని మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగిస్తున్నారు? మరి అతను మంత్రి పదవిలో కొనసాగాల? అతను మంత్రిగానే ఉంటే మేము ఉంటాం, లేదా ఆయన మంత్రి పదవిలో రాకపోతే మేము ఎంపీటీసీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీలం, కార్పొరేటర్లం, సర్పంచ్లం మొత్తం అందరము పార్టీకి రాజీనామా చేస్తాము. అంతేకాకుండా ఆ పార్టీకి రాజీనామా చేస్తాము, మా ఎంపీటీసీ పోస్టులకు కూడా రాజీనామా చేస్తాము. ఇది సగర్వంగా చెప్తున్నాము. మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాము, లేదంటే 45 లక్షల మందితో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రోడ్లు దిగ్బంధం చేసి ధర్నాలు, రాస్తా రోకాలు చేస్తామని పత్రికా ప్రకటన మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నారు. మీరు చెప్పండి, కేవలం ఇటు కవిత ఎమ్మెల్సీగా ఉన్నట్టు కవితను మంత్రి పదవి ఇవ్వడానికే ఇటు కీటలను టార్గెట్ పెట్టారా? బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మన తెలంగాణ ఉద్యమ నేత, బీసీ కులాల ఉద్యమ నేత ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటల రాజేందర్ అన్న గారు ఈరోజు మన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఇన్ని సేవలు చేస్తుంటే అతన్ని ఓర్వలేక కాదు. అతన్ని ఏనుకంటే ఇప్పుడు 6వ తారీఖు అతని కొడుకును కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టడానికి అతను ఉద్యమం పని ఏంటంటే ఈటల రాజేందర్ను ముందు ఇక్కడ నుంచి ఈ పదవి నుంచి తప్పించేస్తే అతనికి అడ్డు అనేది ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో ఈటల రాజేందర్ అన్న గారిని పక్కకు తప్పియడం జరిగింది. ఈ ఏదైతే కేసీఆర్ సీఎంగా చేస్తున్నారో ఇది చాలా 100%కు 100% తప్పు. మీరు చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు ఇటు అనేక మంది మంత్రుల భావతంపై కూడా ఇటు బండి సంజయ్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ బయట పెట్టారు వాళ్ళ కుట్రలు, ఎవరెవరు ఎంత భూకబ్జాలు పాల్పడ్డారు, వారి మీద చర్యలు తీసుకోకుండా ఇటు కేవలం మీడియా రాజేందర్ని ఎందుకు టార్గెట్ చేశారనుకున్నారు కేసీఆర్? ఈరోజు రాష్ట్రంలో కేసీఆర్ గారి దుర్మార్గమైన పాలనకు ఇది ఒక నిదర్శనము. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు ఎంతమంది ఎన్ని కోట్ల భూములు ఆక్రమించలేదు? కేసీఆర్ గారికి ఫామ్ హౌస్లో 1000 ఎకరాలు ఉన్నది, కేటీఆర్ గారికి 1000 ఎకరాలు ఉన్నది, కవితక్కకు 1000 ఎకరాలు ఉన్నది. మరి ఇవన్నిటి మీద దర్యాప్తు జరిపించాలి. రాజేందర్ గారు ఒక ఉద్యమ నాయకుడు,
తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఇప్పుడు కేసీఆర్ కంటే కూడా ఈటెల రాజేందర్ గారికి ఎక్కువ ప్రాముఖ్యత ఉన్నది. అలాంటి నాయకుడిని తన మీడియా ఛానళ్ళ ద్వారా పకడ్బందీ ప్లాన్తోని కేసీఆర్ గారు ఇది ముందే ఈటెల రాజేందర్ గారిని అణగదొక్కడానికి ఇదంతా కుట్ర పని తన మీడియా ఛానల్ ద్వారా ప్రచారం చేసి కోవిడ్ సంక్షోభ సమయంలో పనిచేసిన ఏకైక మంత్రి ఈటెల రాజేందర్ అని చెప్పి అలాంటి ఈటెల రాజేందర్పై ఇటు కేసీఆర్ కుట్రపూరితంగా అవినీతి ఆరోపణలు ఎక్కువ పెడుతున్నారని చెప్పి మొదటగా తన మంత్రి ఎవరైతే చాలామంది మంత్రులు అవినీతి భావతోపై ముందుగా ఎంక్వైరీ చేసి తర్వాత ఈటెల రాజేందర్పై ఎంక్వైరీ చేయాలని చెప్పి అయితే కేవలం బీసీ నాయకుడు అయినంత మాత్రాన ఇటు ఈటెల రాజేందర్పై ఇటు కేసీఆర్ అవినీతి ఆరోపణలు అయితే ఎక్కువ పెట్టి మరి పార్టీ నుండి బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఇది తాము చూస్తూ ఊరుకోమని ఇది ఈటెల రాజేంద్రపై జరుగుతున్న అభియోగం కాదు. ఇటు బీసీ నాయకులు బీసీ యావత్ బీసీ జాతిపై జరుగుతున్న అవినీతి ఆరోపణ అని చెప్పి ఇది చూస్తూ ఊరుకోమని చెప్పి ఖచ్చితంగా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి ఇటు కేసీఆర్ని గద్దె దించే వరకు తాము నిద్రపోమని చెప్పి కూడా ఇక్కడ బీసీ నిజామాబాద్ బీసీ సంఘం నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మైపల్తో నవీన్ రాజ్ న్యూస్ నిజామాబాద్.